ప్రభాస్ కల్కే సినిమాతో ఇప్పుడు శంబల అనే పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. మరి నిజంగానే ఈ నగరం ఉందా? ఉంటే ఎక్కడుంది? ఇప్పటి వరకు ఎవరైనా శంబలకు వెళ్లారా? దీని గురించి పురాణాలు వేదాల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందా? అంటే దీని గురించి చాలానే ఉందని అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. శంబల దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతమే శంబల. ఇది హిమాలయాల్లోని అంతుచిక్కని ప్రదేశమని కొందరంటారు. శంబల సంస్కృత పదం. టిబెట్ లో దీన్ని షాంగ్రీలా అంటారు. ఇక హిందూ పురాణాల్లో శంబలను సిద్ధాశ్రమం, భూలోక త్రివిష్టవం అంటే భూలోక స్వర్గమని పిలుస్తారు. కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే శంబల ఉంది అంటారు. పురాణాలు, కొందరు చిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఎవరెస్ట్ అడుగున ఓ సొరంగ మార్గం ఉంది. దాని గుండా వెళ్తే గడ్డగట్టిన మంచు నది ఉంటుంది. దాని అడుగున ఓ సొరంగం ఉంటుంది. దాన్ని దాటితే ఓ పర్వతం వస్తుంది. ఆ పర్వతంలో ఓ గుహ వస్తుంది. ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేస్తూ ఉంటారని చెబుతారు. వారిని దాటుకుని వెళ్తే మంచు కొండల మధ్యన స్ఫటిక పర్వతం, శ్రీచక్రం కనిపిస్తాయి. ఈ స్ఫటిక పర్వతం కిందనే రహస్యంగా ఉన్న నగరం శంబల అంటారు. అంతేకాదు, 13వ దలైలామా తన గురువు తాషిలామా శంబలకు వెళ్లే దారి పేరుతో ఓ గ్రంథాన్ని రచించారు. ఇందులో శంబలకు వెళ్లే దారి గురించి ప్రస్తావన ఉంది. హిమాలయ పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాల్లో ఓ రహస్య స్థావరం ఉంది. అక్కడ చాలా మంది మహర్షులు ధ్యానంలో ఉంటారు. వారిలో అద్భుతమైన శక్తులున్నాయని తాషిలామా రాసిన గ్రంథంలో చెప్పుకొచ్చారు. అలాగే 1903లో కొందరు భారతీయ శాస్త్రవేత్తలు, కొందరు గూఢాచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారు. ఈ క్రమంలో వీరు తమ ప్రయాణంలో హిమాలయాల్లో చూసిన వింతలన్నిటిపై ఓ నివేదిక తయారు చేశారు. ఇది అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ నివేదిక చదివాక చాలా మంది శంబలను చూడాలని ప్రయత్నాలు చేశారు. అయితే శంబల గురించి ప్రపంచానికి మొదటి తెలియజేసిన వ్యక్తి నికోలస్ రోయిచ్, రష్యన్ చిత్రకారుడు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త, థియోసోఫిస్ట్, తత్వవేత్త అయిన నికోలస్ రోయిచ్ రాసిన పుస్తకాల ఆధారంగానే జనాలకు శంబల గురించి ఎక్కువ వివరాలు తెలిశాయి. భారతీయ సంప్రదాయాలకు ముక్తుడైన రోయిచ్ కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండిపోయారు. ఆయన మరణించే వరకు శంబల గురించి అన్వేషిస్తూనే ఉన్నారు. రోయిచ్ మరణం తర్వాతే శంబలకు సంబంధించిన రహస్యాలు చాలా వెలుగు చూశాయి. కులులో ఉన్న రోయిచ్ ఎగ్జిబిషన్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. రోయిచ్ శంబలకు వెళ్లే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని, ఆయన గీసిన బొమ్మలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే శంబలకు వెళ్లే దారి తెలుస్తుందని అంటారు.